అండ్ మనం సినిమా తీస్తున్నప్పుడు అనుకుంటూ ఉంటాం, ఓ చిన్న సినిమా తీస్తున్నామా పెద్ద సినిమా తీస్తున్నామా అనేది మనం ఏదేదో ఫీలింగ్లో ఉంటాం. మనం రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారు సినిమా మనం సినిమా రిలీజ్ చేసిన తర్వాత తెలుస్తుంది సినిమా పెద్ద సినిమా తీసామా చిన్న సినిమా తీసామా అనేది. అండ్ నాకు ఇక్కడైతే సందీప్ చాలా పెద్ద సినిమా కనపడుతుంది. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ సందీప్ ఆల్ ద బెస్ట్. 25 ఫిల్మ్స్ అసలు ఎంత ఫాస్ట్గా ఎలా చేసాడో నాకు తెలియట్ల, బట్ గుడ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమా యాక్చువల్లీ కరోనా వచ్చిన తర్వాత ఒక్కసారి మారిపోయిందండి. అంటే ఆడియన్స్ ఎప్పుడు హీరో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు అందరూ హీరోస్ అందరూ కలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఎప్పుడు వస్తారో ఆడియన్స్ ఎప్పుడు వస్తారో మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు హీరో అవుట్ దేర్ హూ కమ్ అవుట్ అండ్ వాచ్ ద ఫిల్మ్స్. అండ్ అలాగే ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. March 5th రిలీజ్ అవుతుంది సినిమా. ఆల్ ది బెస్ట్. అండ్ వన్ మోర్ పర్సన్ సీతారాం, అంటే ప్రతి సినిమాకి ఒక క్యాండిడేట్ ఉంటాడండి, సైలెంట్గా వస్తాడు అన్ని పనులు చేస్తాడు మళ్ళీ సైలెంట్కి వెళ్ళిపోతాడు, అతను ఉన్నాడని విషయం కూడా తెలియదు. సో ఐ నోన్ హిమ్ ఫర్ రియలీ లాంగ్ టైమ్. సీతారాం చెప్పుకో, సో మేము కూడా చెప్పకపోతే ఉన్నాం కూడా తెలియదు కాబట్టి చెప్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ అండి. ఐడ్ లైక్ టు విష్ దిస్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ థింక్ ఇట్స్ గోనా బి ఎ బ్లాక్ బస్టర్ సక్సెస్. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.